చట్టం లేదు. మరి హైడ్రాకు చట్టం లేకపోతే చుట్టాలనేందుకు ఇష్యూ పెడుతుంది హైడ్రా? అనుముల తిరుపతి రెడ్డికి ఒక నీతి, అనుముల ఇంకా మిగతా బ్రదర్స్కి ఒక నీతి, మిగతా పేదవాళ్ళకు ఒక నీతి ఉంటుందా? ఇదేనా పద్ధతి? అందరికీ ఒకటే ఉండాలి కదా చట్టం అంటే. కొంతమందికి చుట్టం ఎట్లయితే చట్టం. అందుకే నేను అడుగుతా ఉన్నా, హైడ్రా బాధితుల విషయంలో కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మా నగర శాసనసభ్యులతో ఒక సమావేశం పెట్టుకుంటాం. ఏ రకమైన నీతి అవలంబించాలి, ఏ రకంగా పేదవాళ్ళకు అండగా ఉండాలనే దాని మీద పెద్దలు కేసీఆర్ గారి డైరెక్షన్ కూడా తీసుకుంటాం. తీసుకొని మీకు అండగా నిలబడే ప్రయత్నం సంపూర్ణంగా చేస్తామనే మాట కూడా హైదరాబాద్లోని పేదలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. శాతనైతే ముఖ్యమంత్రి గారు మాకంటే ఎక్కువ పని చేయి హైదరాబాద్లో, మాకంటే ఎక్కువ ఫ్లైఓవర్లు కట్టు, మాకంటే ఎక్కువ మెట్రో కట్టు. మేము 69 కిలోమీటర్లు కట్టినాం, నీకు చేతనైతే ఒక 100-150 కిలోమీటర్లు కట్టి చూపెట్టు. చేతనైతే మేము 100,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం, నువ్వు 400,000 కట్టు, మేము వద్దంటలేం. మంచి పని చేయి, కానీ ఈ రకంగా విధ్వంసం చేసి ప్రజలను బెదిరిస్తా, నాకు ఓటేయలేదు కాబట్టి పగబడతా అంటే మాత్రం కుదరదు. బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే ఊరుకోదు. మనం ఎన్ని పనులు చేసినామో ప్రజల ముందున్నాయి కాబట్టే మనం వాళ్ళకి గెలిచొచ్చినాం. ఆయన అంటాడు కేసీఆర్ ఆనవాళ్ళు దుడి చేస్తా అంటాడు. చూడండి, చుట్టు చూడండి, హైదరాబాద్లో ఎక్కడైనా సరే ఒక సెక్రటేరియట్ పోతే కేసీఆర్ గుర్తొస్తాడు గణేష్ నిమజ్జనం రోజు. అక్కడ అమర జ్యోతి చూస్తే కేసీఆర్ గుర్తొస్తాడు. పక్కకోయి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం చూస్తే కేసీఆర్ గుర్తొస్తాడు. పక్కన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు పోతే కేసీఆర్ గుర్తొస్తాడు. హైదరాబాద్లో కట్టిన 36 ఫ్లైఓవర్లు మీ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్తో సహా ఎక్కడికి పోయినా కేసీఆర్ గుర్తురాని సందర్భం ఉండదు అనే మాటను ముఖ్యమంత్రి చెప్తున్నా. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే బాబు చిట్టినాయుడు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే తెలంగాణ లేనినాడ కేసీఆర్ అనేట ఆయన మర్చిపోతారు. తెలంగాణ ఉన్నంత కాలం చిట్టినాయుడు గారు ఎంత ప్రయత్నం చేసినా కేసీఆర్ గారిని మరిపించే సత్తా మాత్రం ఉండదు. నేను చిట్టినాయుడు కథ ఎందుకు చెప్తున్నా అంటే, నాకు ఎవరో కాదు మీ ఎమ్మెల్యేనే చెప్పిండు రోజు. ఒక కథ చెప్తా మీకు. ఒకరోజు ఆదిలాబాద్కి సంబంధించి ఒక మన నాయకురాలు, ఒక సీనియర్ నాయకురాలు నాకు ఒక 4-5 నెలల కింద నా దగ్గరకు వచ్చింది. ఆమె వచ్చి, అన్న జర మీరు అర్జెంటుగా శేర్లింగంపల్లి ఎమ్మెల్యేకి ఒక ఫోన్ చేయాలి అన్నది. ఎందుకమ్మా అన్న? మావాడు అయ్యప్ప సొసైటీలో ఒక బిల్డింగ్ కడుతుండనా, ఆడ ఈ జిహెచ్ఎంసీలో చాపుతురట, ఎమ్మెల్యే చెప్తే ఇంటారట, జర ఒక ఫోన్ చేయన్న అని వచ్చింది. నేను ఫోన్ చేసిన, అప్పుడు ఎమ్మెల్యే మన పార్టీలోనే ఉండే, ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే ఆయన ఏం చెప్పిండు ఎరికైనా, సార్ జిహెచ్ఎంసీలు కాదు పాడు కాదు, అదంతా ఇక్కడ తిరుపతి రెడ్డి ట్యాక్స్ నడుస్తుంది సార్ అయ్యప్ప సొసైటీలో. ఒక్కొక్క స్లాబ్కు అక్కడ 500 గజాల లోపల అయితే 10 లక్షలు ఇవ్వాలి, 500 గజాల పైన 1000 గజాల లోపల ఉంటేనేమో 18 లక్షలు ఇవ్వాలి సార్. ఇది తిరుపతి రెడ్డి ట్యాక్సు. జిహెచ్ఎంసీ వాళ్ళు స్వయంగా చెప్తున్నారు అక్కడ ఎవరన్నా పోతే తిరుపతి రెడ్డి కాడికి ఓన్రి, ఆడికి వెళ్ళి ఫోన్ వస్తే మేము ఊకుంటాము లేకపోతే కూలగొడతామని చెప్తున్నారు సార్. ఇది మీ ఎమ్మెల్యేనే చెప్పి నాకు ఎవడో కాదు చెప్తే నిజమా అని నేనన్నా. అవును సార్, నిజం సార్, మాదాపూర్లోనే ఆఫీస్ ఉన్నది, ఆయన్నే నడిపిస్తున్నాడు. మీకు కావాలంటే మాదాపూర్ ఆఫీస్ కాడికి, తిరుపతి రెడ్డి ఆఫీస్ కాడికి పోతే రోజుకో 200 మంది కనబడతారు సార్ అన్నాడు. నేను అడిగిన, వాడు ఏమైనా ఎమ్మెల్యేనా, ఎంపీ, మంత్రియా, వానింటికాడ ఎందుకుంటారా అని నేనన్నా. ఇక అట్లా నడుస్తుంది సార్, ఏం చేయాలి, మొత్తం చిట్టినాయుడు వాళ్ళ 7 అన్నదమ్ములది రాజ్యం నడుస్తుంది మొత్తం అని మీ ఎమ్మెల్యేనే చెప్పిన. అనగనగా ఓ చిట్టినాయుడు గారు, ఆ చిట్టినాయుడు గారికి 7 అన్నదమ్ములు, ఇక తల ఒదికి వంచుకున్నారు. ఇప్పుడు తిరుపతి రెడ్డి అయ్యప్ప సొసైటీ మీద పడ్డాడు, కొండలరెడ్డి గుట్టల కొండల మీద పడ్డాడు, జగదీష్ రెడ్డికి సడన్గా 1000 కోట్లు వచ్చినాయి, ఆయన 1000 కోట్ల పెట్టుబడి పెడతాడట తెలంగాణలో, ఇంకో బామ్మర్దికి 1337 కోట్ల కాంట్రాక్ట్ నిన్న ముఖ్యమంత్రి గారు ఆయన డిపార్ట్మెంట్లోనే ఇచ్చిండు. ఇక మొత్తం ఎక్కడికక్కడ స్వైర విహారం చేస్తూ ఉన్నారు. ఇక్కడికి ఉన్న, ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ములు నేను అడుగుతా ఉన్నా, రంగారెడ్డి జిల్లా బిడ్డలు కానీ, మేడ్చల్ బిడ్డలు కానీ నేను అడుగుతా ఉన్నా, ఇలా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎట్లుంది, డమాల్ అయిందా? తెలుసు రంగారెడ్డి జిల్లా వాళ్ళకి, మేడ్చల్ జిల్లా వాళ్ళకి, హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల వాళ్ళకి తెలుసు ఎందుకు డమాల్ అంటున్నది. ఒక్కడే ఒక కారణం, ఈ ముఖ్యమంత్రి, ఈయన చేస్తున్న ఘాతకాలు, ఈయన కుటుంబ సభ్యులు చేస్తున్న సెటిల్మెంట్లు, భూ దందాలు, బిల్డర్లను బెదిరించుడు, హైడ్రా పేరు మీద వసూళ్ళు, ఈ కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటికి వస్తాయి. ముఖ్యమంత్రి గారు ఏం సంబరపడుతుందంటే, నాకు ఒక బుగ్గకారు దొరికింది, పైన రాహుల్ గాంధీ పిలుస్తున్నాడు, ఇప్పటికి 22 సార్లు వేయొచ్చిండండి ఢిల్లీకి. నేను చేసిన అతి గొప్ప పని ఏంటంటే 9-10 నెలల 22 సార్లు ఎక్కే విమానం, దిగే విమానం, చేసింది మాత్రం ఏం లేదు. గట్లున్నది కథ. ఒక్క కొత్త పథకం లేదు, పెన్షన్ పెంచింది లేదు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మొన్ననే ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన 1 వారం రోజుల లోపలనే చంద్రబాబు నాయుడు పెన్షన్లు పెంచిండు. మరి నాకు 10 నెలలు అయింది, నీకెందుకో పెంచేస్తలేదు, నీకెందుకో ఇచ్చిన మాట యాదికి లేదు,
వంద రోజులు చేస్తా అన్నాడా లేదా? వంద రోజులు అన్నాడా? మరి చేస్తున్నాడా? చేస్తలేడు.